చే పూనమ్ కౌర్ రీసెంట్గా ఒక మళ్ళీ ట్వీట్ పెట్టింది. ఆమె మళ్ళీ క్లియర్గా చెప్పలేదు దాంట్లో. మళ్ళీ ఏం చెప్పింది, గతంలో ఒక పంజాబీ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి అబార్షన్కి చేయించి నా వ్యక్తి రాజకీయ నాయకుడుగా అంటే యాక్టర్గా ఉండి రాజకీయ యాక్టర్ టర్నడ్ పొలిటీషియన్ అని అనుకున్నారు, ఆయన కాదు ఒక డైరెక్టర్ చేశాడు ఆ పని అని చెప్పింది. అంటే గతంలో ఈ పుకార్ అయితే వచ్చింది ఇండస్ట్రీలో, పార్వతి మిల్టన్ పేరు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఈమె పూనమ్ కౌర్ రెండోసారి ఆప్ పంజాబ్ అని రాసింది, ఆప్ పంజాబీ యాక్టర్ అని. అంటే ఆప్ పంజాబ్ అంటే ఏమిటి అర్థం, వాళ్ళ అమ్మ నాన్న ఒకరు పంజాబ్ అయి ఉండాలి అంతే కదా ఆప్ పంజాబ్ అంటే. అది కరెక్ట్గా పార్వతి మిల్టన్కి సరిపోతుంది. పార్వతి మిల్టన్ అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి, వాళ్ళ నాన్న మిల్టన్, వాళ్ళ అమ్మ పంజాబీ. సో కాబట్టి ఆమె ఆప్ పంజాబీ ఈమె ఉద్దేశంలో. అప్పుడు పుకార్లు వచ్చింది కూడా జల్సా టైంలో జరిగింది. సో జల్సా టైంలో ఈమెతో అఫైర్లో ఉన్నాడు త్రివిక్రము. దాని తర్వాత మన కల్వకుంట్ల కవిత కూడా వీళ్ళిద్దరి పంచాయతీ చేసిందని కూడా అప్పట్లో కొంతమంది చెప్పేవాళ్ళు. ఎందుకంటే కవితకు ఈ పార్వతి మిల్టన్కి అమెరికాలో పరిచయం అని చెప్పి. సో ఆమె వచ్చి ఇక్కడ కవితతో మొరపెట్టుకుంటే కవిత త్రివిక్రమ్ను పిలిపించి పంచాయతీ చేసి త్రివిక్రమ్ దగ్గర 2 కోట్లు 3 కోట్ల కవితకి కాంపెన్సేషన్, సారీ పార్వతికి కాంపెన్సేషన్ ఇప్పించింది కవిత అనేది అప్పట్లో గుసగుసలా వినిపించాయి. ఎంత నిజం అనేది తెలియదు కానీ నేను కూడా విన్నాను. సో ఇప్పుడు ఈమె చెప్తే దానికి కనెక్ట్ అవుతూ ఉంది, ఎందుకంటే ఆ పంజాబ్ అని చెప్తుంది, ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తాడని చెప్తుంది. కానీ పార్వతి మిల్టన్ ఎక్కడా కంప్లైంట్ ఇవ్వలేదు, ఓపెన్గా ఇచ్చేయలేదు. కవితతో పంచాయతీ మాత్రం జరిగిందని చెప్తున్నారు. జనరల్గా ఇలాంటివి ఇట్లాగే జరిగిపోతుంటాయి. ఎవరైనా హామీలు ఇచ్చి వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకొని దాని తర్వాత దూరం అయిపోయినప్పుడు ఇలాగే వాళ్ళ సర్కిల్ను ఉపయోగించుకొని పంచాయతీలు చేయడం, వీళ్ళు కూడా కాంపెన్సేషన్గా ఇంకెట్లాగో ఇప్పుడు నువ్వు శిక్ష వేస్తే నీకేం రాదు కదా, నీకు ఎంత డబ్బులు ఇచ్చేస్తాను, నీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి వీళ్ళు కొంత డబ్బులు ఇచ్చేయడం, వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఇవాళ గతంలోలాగా శీలం గీలం అనేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇష్టపూర్వకంగా ఉందా లేదా అనేది చూస్తున్నారు. దీంట్లో మనం ఏమన్నా వాళ్ళని నొక్కచ్చా లేదా అనేది చూస్తున్నారు. కొంతమంది జనైన్గా మనకు అన్యాయం చేశాడు ఇతను కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలని కోరుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా ఒక జనరల్గా ఇలాంటివి ఇప్పుడు పార్వతి మిల్టన్ ఇతనేమో ఇతనేమి ఆమె మీద అత్యాచారం చేయడం లేదు కదా, ఆమె ఇష్టపూర్వకమే ఇద్దరు కలిశారు. వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన ఒప్పందాలు ఉన్నాయో మనకు తెలీదు. తర్వాత ఏం ప్రెగ్నెంట్ అయిందని ఈమె చెప్తోంది ఇప్పుడు. మరి ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేసి తనని ఇబ్బంది పెట్టి ఉంటే పార్వతి మిల్టన్ ఆమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అమెరికా సిటిజన్, ఆమె ఎందుకు మరి గొడవ చేయట్లేదు, పూనమ్ కౌర్ ఎందుకు చేస్తుంది. సో పూనమ్ కౌర్కి ఉన్న ఇంట్రెస్ట్లు ఏంటి, పూనమ్ కౌర్కి ఏదో గ్రడ్జ్ ఉంది వీళ్ళిద్దరి పట్ల, దాన్ని ఆమె కంప్లైంట్ ఇచ్చో ఇంకోటి ఇచ్చో ప్రూవ్ చేసి దాన్ని ఓపెన్గా వచ్చి బ్యాటిల్ చేసే ఇది పూనమ్ కౌర్కి లేదు. అందుకని ఏ సంఘటన జరిగినా పూనమ్ కౌర్ ఇండైరెక్ట్గా ఒక అట్లా చికెట్లో రాయేసినట్టు వేస్తుంది, తగులుతుందా లేదా అని. తగిలినవాడు తగిలినట్టు వాడికి తెలియదు, వాడు కూడా చికెట్లో తగులుతుంది కదా, కాబట్టి సైలెంట్గా ఉంటాడు. మన తగిలినట్టు ఎవరికి తెలియదు కదా, గమ్మున ఉంటే సరిపోయిందిలేండి. కాబట్టి ఈ చీకట్లో గుద్దులాట్లాగా ఎందుకు ఆమె వచ్చి ఓపెన్గా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. త్రివిక్రమ్ చేస్తే త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇవ్వు, పవన్ కళ్యాణ్ మీద చేస్తే పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇవ్వు. న్యాయం జరుగుతుందో లేదో ముందు అసలు బయట ప్రపంచానికి క్లియర్గా తెలుస్తుంది కదా, లేదు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు. ఇవేవి చేయకుండా ఉందంటే మేబీ ఆయన ఆమెకు భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక త్రివిక్రమ్ మీద ఒక పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్లు ఇవ్వాలంటే కొంత వెనుక ముందు ఆడచ్చు, ఎందుకంటే వాళ్ళ సర్కిల్ పెద్దగా ఉండొచ్చు, వాళ్ళు ఏమన్నా రేపు మనల్ని ఏమన్నా చేస్తారేమో అనే ఒక భయం కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. సో కాకపోతే ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఎంత అనేది ప్రశ్న. చేస్తే డైరెక్ట్గా చేయాలి లేదా సైలెంట్గా ఉండాలి. ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈమె క్రెడిబిలిటీ పోతుంది, ఈ అమ్మాయి ఏదో పెడతా ఉంటుందిలే ఇలాగా అని లైట్ తీసుకోవడం మొదలు పెడతారు. ఏదో మనలాంటి యూట్యూబ్ ఛానల్లో వెబ్సైట్లు మాత్రమే ఇది క్యారీ చేస్తారు, దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే ఏముండదు. ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో ఇటువంటివన్నీ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మీడియా రకరకాల రూపాల్లో మీడియా రావడం కావచ్చు, స్త్రీలు కూడా వస్తున్న సినిమా ఇండస్ట్రీకి వస్తున్న స్త్రీలు
ఇంతకుముందు అయితే తల్లి చాటుపెట్టలో, మేనమామ చాటుపెట్టలో, తండ్రి చాటుపెట్టలు ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇవాళ అట్లా కాకుండా వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, చదువుకుంటున్నారు, బాగా నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అసెప్షన్గా ఉంటున్నారు. నేను చాలామంది చూస్తున్నాను ఇండస్ట్రీలో, వాళ్ళు వాలంటరీగా వాళ్ళు ఒప్పుకుంటే తప్ప ఎవరేమీ వాళ్ళని బెదిరించే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏంటంటే ఛాన్సెస్ కావాలా, ఇప్పుడు ఆ పనికి ఒప్పుకుంటే హీరోయిన్ అవుతావు, లేకపోతే లేదన్నారనుకో, ఆమె ఆలోచిస్తుంది ఈ పనికి ఒప్పుకుంటే పోతుంది, ఏముంది మనం హీరోయిన్ అవుతాం కదా అని. అందువల్ల వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు. కమిట్మెంట్ అని ఇండస్ట్రీలో అదొక పనికి మాలిన పదం ఉంది. ఆ కమిట్మెంట్ ఇస్తాము, కమిట్మెంట్ ఇస్తామని వాళ్ళ తరపున టాలెంట్ కోఆర్డినేటర్లు ఈ మధ్య ఇక్కడ కూడా, ఒకప్పుడు బాంబేలోనే టాలెంట్ కోఆర్డినేటర్లు ఉండేవాళ్ళు ముంబైలో. నేను కూడా అప్పట్లో వెళ్తే ఒకటైతే 3 ఫ్లోర్స్ ఉంది, 3 స్టోరీడ్ బిల్డింగ్ ఆయన అమితాబ్ బచ్చన్ ఇన్ దిస్ ఫీల్డ్ అనేవాడు అతను. సో అలాగా ఉండేదాం, 10,000 మంది ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసారు, ఇక్కడనే ఫోటోలు వీడియోలు అన్నీ చూపిస్తున్నారు. ఇప్పుడు నెట్వర్క్ ఇవన్నీ బాగా పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. సో చాలామంది వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో వీళ్ళు ఏమనుకుంటారు, నీకే నేను ఛాన్స్ ఇస్తున్నా, నీకు ఇస్తాయో, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని. ఇదంతా కూడా అర్లీ డేస్లో జరుగుతుంది. ఒక స్థాయిలో వీళ్ళు హిట్ అయిపోయి వీళ్ళకి మార్కెట్ ఏర్పడినాకే ఈ కైండ్ ఆఫ్ బెదిరింపులు ఉండవు. ఎందుకంటే వాళ్ళ అవసరం వీళ్ళకి సినిమాకు ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళకి లైఫ్ ఇస్తున్నామనో, ఛాన్స్ ఇస్తున్నామనో ఫీల్ అవుతారో, వీళ్ళు అప్పుడు డిమాండ్ చేస్తారు. దానికి వాళ్ళు నచ్చితే వెళ్తుంటారు, లేకపోతే తెలియదు. ఇది జనరల్గా జరిగేది. మరి త్రివిక్రమ్ది అయితే నాకు తెలిసి అప్పుడే సెటిల్ అయిపోయింది. ఈమె ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి త్రివిక్రమ్